ఇండో పసిఫిక్ ప్రాంత గస్తీలో రక్షణ చర్యల పటిష్టతకు ఉపయుక్తంగా ఉండేలా బుధవారం నుంచి 3 రోజుల పాటు బంగాళాఖాతంలో మొదటి దశ మల్బార్ 20 సముద్ర విన్యాసాలు జరుగుతాయని ఈస్టర్న్ నేవల్ కమాండ్ వర్గాలు తెలిపాయి. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళంతో పాటు అమెరికా నేవీ, జపాన్, ఆస్ట్రేలియా నౌకాదళాలు పాల్గొంటున్నట్లు వెల్లడించాయి. భారత్ నుంచి చైనా వెళ్లిన విమానంలో 19 మంది భారతీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వందే భారత్ మిషన్లో భాగంగా ఢిల్లీ నుంచి చైనాలోని వుహాన్ నగరానికి 30 అక్టోబర్ ఈ విమానం వెళ్లింది. ఈ విమానంలో ప్రయాణించిన వారిలో 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం మరో 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ పరిహారం పొందిన వాటిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు తదితర రాష్ట్రాలున్నాయి. మేఘాలయలో మంగళవారం మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 1:13 ప్రాంతంలో మేఘాలయలోని వెస్ట్ ఘాసీ హిల్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్పై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు సురక్షితంగా ఉండేందుకు చట్టాలు రూపొందించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఢిల్లీలో ఆనంది ఫౌండేషన్ అనే సంస్థ మహిళా భద్రత అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్యారెల్ బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర $37 స్థాయికి తగ్గింది. కరోనా నేపథ్యంలో యూరోప్లోని పలు దేశాల్లో మళ్లీ విధించిన లాక్డౌన్ ముడిచమురు ధరలను ప్రభావితం చేస్తున్నట్లు పెట్రోలియం వర్గాలు తెలిపాయి. ఒడిషా గవర్నర్ ప్రొఫెసర్ గణేశీలాల్ కరోనా బారిన పడ్డారు. గవర్నర్ భార్యతో పాటు 4 కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు రాజ్భవన్ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలోని 2 కంపెనీలు ఇప్పటికే 2-3 దశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుండగా, దిగుమతి చేసుకునే వ్యాక్సిన్ల విభాగంలోనూ 1 కంపెనీ 2-3 దశల్లో ఉందని వెల్లడించింది. మహారాష్ట్రలో కోవిడ్-19 నిబంధనలు పాటించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాస్కులు ధరించకుండా రోడ్ల మీదకు వచ్చిన వారికి $200 జరిమానా విధిస్తున్నారు. జరిమానా చెల్లించిన వారితో రోడ్లు శుభ్రం చేయిస్తున్నారు.